బాయ్ ఫ్రెండ్స్ ఏందమ్మా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ అందరూ ఏం చేస్తున్నారు తిన్నారా తిన్నారా పడుకున్నారా పడుకుంద్రా లేసిందరా వెళ్ళారిందే అయ్యా అయ్యి మాట్లాడమని చెప్పాను ఇంకా ఈ రోజు మా అమ్మాయి చెప్పు ఈ రోజు మాకు తీరిక లేదమ్మా అందుకని నీళ్ళు రాలేదు గుడ్డలు ఎత్తుకుంటున్నాను అందుకని మా అమ్మాయి వ్లాగ్ షూట్ చేస్తున్నానని చెప్పు వ్లాగ్ అని చెప్పు బ్లాగ్ షూట్ ఆ బ్లాగ్ కదమ్మా బ్లాగ్ బ్లాగ్ షూట్ చేస్తుంది షూట్ చేస్తుంది అని చెప్పు అడుగువాడు మా తమ్ముడు అండి వెస్ట్ ఫెలో అడగండి అండి అమ్మాయి నడు చూడండి పెళ్లి చేయడానికి అడగండి ఎవరు రైలి అయినా కావాలా అమితాబ్ బచ్చన్ కూతురు కావాలా నీకా చెండుడా రే చెప్పు వాళ్ళకంటే ఒకటి మాకు తెచ్చాకేనా ఇటు నుంచి అక్కడ సరే ఫ్రెండ్స్ ఆ బ్లాగ్ అయితే నేను చేస్తాను ఇంకా మా అమ్మకి బట్టలు అయిన ఉతుక్కోవాలంటే పని ఉంది నా కొడుకు అయితే ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాడు ఎందుకున్నాడు యశ్వంత్ గారు చెప్పు నేనే తీసుకొచ్చుకున్నా వాళ్ళ గొంతులో కరోనా అవును మా గొంతులో కరోనా వచ్చింది అందుకని చాలా జాగ్రత్తగా ఉంటున్నాం పొద్దుటి నుంచి ఏడా పెట్టుకున్నాం ఫుల్ కరోనా వచ్చిందండి భలే డేంజరస్ గా ఉంది మా అయితే పిల్లకాయలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి సరేనా ఓకేనా ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నువ్వు బాగా చెప్పామా నేను కంటిన్యూ చేస్తా నువ్వు వెళ్ళి బట్టలు ఉతుకుబో జాగ్రత్త పడతావు సరే అయితే పిల్లోని తీసుకొని వెళ్తున్నా నేను పోసుకుంటానడా ఏ కోడి పిల్లలా అమ్మా తగ్గలేకున్నా నెమ్మలేదు కరోనా లేదు గుమ్ముకుంటూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ విలేజ్ వ్లాగ్స్ ఈరోజు నో రెసిపీ ఈరోజు అయితే ఏం వంటకము ఏం చేయట్లేదు ఊరికే వ్లాగ్ షూట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ ఏం చేస్తుంది బట్టలు ఉతుక్కుంటా ఉంది అదే ఎందుకు మా అదే వంట చేయడానికి రాలేదు అని అడగదామని వచ్చాను కానీ ఆమె చూడండి బట్టలు ఉతుక్కుంటా ఉంది ఏం కూర చేసామా ఈరోజా అసలు మా అమ్మ ఏం కూర చేసిందో ఏందో అన్నీ చూపిస్తా బాండి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఒకసారి బయట మీకు ఊరికే అటు చూపిస్తా ఇదండి మా అమ్మ వాళ్ళ ఇల్లు బయట ఇగోండి చెట్లు ఇది రెంట్ హౌస్ ఓన్ హౌస్ కాదు ఈ చెట్లు ఒకసారి పువ్వులు బల పూస్తలమ్మా ఇప్పుడు ఏం లేవు ఒక పువ్వు కూడా ఎవరు కోసేసారు ఇదండి మా అమ్మ ఏం చేస్తుంది చూడండి పొద్దుటి నుంచి ఉతుక్కోకుండా ఇప్పుడేం చేస్తున్నావు అమ్మా సాయంత్రాలు తోగుతుంటావా లేవు నీళ్ళు లేవు నీళ్ళు ఇప్పుడు వచ్చాయి అవును పొద్దుటి నుంచి నీళ్ళు లేవు ఫ్రెండ్స్ అందుకని బట్టలు కూడా ఉతుక్కోలేదు మేము కూడా ఉతకలేదు నేను కూడా నానబెట్టి వచ్చిన 10 గంటలకు ఉతుకుతానండి నైట్ యశ్వంత్ నిద్ర రేపు ఉతకను పొద్దున్న నైట్ ఉతికేస్తా అద్దండి మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ బొప్పాయి చెట్టు కూడా చూడండి ఎంత బాగుందో మొహమ్మండ బొప్పాయి చెట్టు బాగుండేది ఎంత అనుకుంటున్నారా తండ్రి కోడి పిల్ల కోడి పిల్ల కోడి పిల్ల కోడి పిల్ల కోడి పిల్ల ఏందమ్మా ఎవరిని యశ్వనా ఐదున్నర వడు వల్ల రాశం ఏం
ఇదండి కూర ఏం చేస్తున్నా చూద్దాం అమ్మ ఏం కూర చేసావా ఆమ్లెట్ కనిపిస్తున్నా మీకు ఆమ్లెట్ అన్నము గోంగూర పచ్చడా ఎప్పుడు చేసినది మొన్న చేసిందా ఈ రోజు చేసినవా ఈ రోజు గోంగూర పచ్చడేనా దొండి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఆమ్లెట్ చేసింది గోంగూర పచ్చడి చేసుకునింది ఇక్కడ పెట్టేద్దాం ఒకసారి ఊర్నాడు చూపిస్తాను మీకు మా అమ్మోళ్ళ ఇల్లు ఈ రెండు రూములేనండి చిన్న ఇల్లు ఇది రెంట్ హౌస్ దొండి టీవీ ఏందో క్లారిటీ రావట్లే ఫోన్ ఫోకస్ ఫోకస్ దేశ తల్లి పడుకో ఉందిడ ఉదయం వచ్చాడు ఇక్కడికి షో స్కూల్కి పంపించట్లేదు నేను ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాడు చూసారు కదా చాలా చిన్న బ్లాగ్ అన్నమాట ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్.